ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పూర్తయినటువంటి పరిస్థితులు మనకుంటే, సో కొంతమంది ఐపీఎస్లు ఐఐఎస్ల వ్యవహారంలో ఏదో ఉద్దేశపూర్వకంగా వారిని అవమానిస్తున్నారు, ఈ రకమైనటువంటి మాటలు ఈ రకమైనటువంటి రాతలు పెరిగిపోయాయి. అయితే గతంలో ఏం జరిగింది, సిఎస్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని బాపట్ల మానవ వనరుల కేంద్రానికి పంపింది ఎవరు? దాదాపుగా 8 నెలలకు పైగా సాయిప్రసాద్కి పోస్టింగ్ ఇవ్వంది ఎవరు? ఇక ఏబి వెంకటేశ్వరరావు గారి విషయం అయితే చెప్పనే పడలేదు. సంవత్సరాల తరబడి పక్కన పెట్టి అనేక రకాలైనటువంటి కోర్టు తర్వాత అర్జుమెంట్లున్నా వాటన్నిటిని పట్టించుకోకుండా చివరి రోజున ఆయనకి పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి, రిటైర్డ్ అయ్యేటువంటి రోజులు, ఈ చేసింది ఎవరు? ఎందుకు ఇప్పుడున్నటువంటి ముద్దాడు రవిచంద్ర గారు సీఎంఓ సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి, ఆయన విషయంలో జరిగింది ఏంటి? ఇవన్నీ గుర్తురానట్టుగా అప్పట్లేమో తమ మాటకి ఎవరు ఓకే అంటే లేదా తాము చెప్పింది ఎవరు వింటే వారికి అందలం వేసి, ఇప్పుడేమో లేదు లేదు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల విషయంలో ఈ కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి కక్ష సాధింపులు చేస్తుంది, అవమానిస్తోంది, అసలు పటేల్ గారు ఇదిగానా చూస్తే చాలా బాధపడతారన్నట్లుగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ రకంగా పరిస్థితి ఉందా? లేదా డీజీపీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితంగా ఎవరికైతే రిపోర్ట్ చేయాలని చెప్పారో వారందరూ కూడా రావాలి ఆఫీసులకు అని చెప్పి, అంటే డీజీపీ ఆఫీస్కి సంబంధించి వాళ్ళని అక్కడ రిపోర్ట్ చేయాలి అని అంటే వాళ్ళు రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదా, అలా ఆ రకంగా ఏమైనా మాన్యువల్ ఉందా? అసలు ఏందో అప్పటి నుంచి మొదలైంది వ్యవహారం అంతా కూడా కక్ష సాధింపులు అని చెప్పి. ఏంటి వెంకటేశ్వరరావు గారు, కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వం కొంతమంది విషయంలో ఈ రకంగా చేస్తుందా, ఇబ్బంది పెడుతుందా, కావాలని అవమానిస్తుందా? అట్లా కదండి, అసలు పేపర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం రాయటం అంటే నిజంగా ఇది వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి చేసినటువంటి అవినీతితో పెట్టినటువంటి పేపర్ అని ఇంతకుముందు అంటుంటే నేను సరే ఏ ముందర పేపర్ పెట్టాలని అనుకుంటున్నవాడు, కానీ నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆత్మగౌరవంపై ఆటవిక దాడి, అఖిల భారత సర్వీస్ అధికారుల లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం, బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు, అసలు దీనికి ఏం అవసరం అండి? దీనికి ఇప్పుడు ఈ పేపర్కి ఏం అవసరం, లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం? వీళ్ళు ఎంత చుట్టాలి వెళ్ళామని దీనికి? ఇప్పుడు ఎవరైతే ఇక్కడేదో 16 మంది లిస్ట్ అవుట్ చేశారు ఐపీఎస్ల్ని, ఈ కొంతమంది ఐఏఎస్లు వెళ్తారని వీళ్ళు ఏమైనా చుట్టాలా ఇంకేమన్నా? లేదు కూటమి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా శత్రువులా ఏంటి చెప్పాలి కదా అసలు. అందుకని అన్నది వీళ్ళు ఒక రాజకీయ నాయకులా, ఇది ఒక పార్టీనా? ఎల్వి గారికి జరిగింది ఏంటి సార్, అన్నని ఏం చేసి తీసుకెళ్లారు, అన్నకి ఏం చేశారు? అదే సార్ నేను అంటుంది, అసలు ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది, అసలు వీళ్ళలో పనికొచ్చే వాళ్ళు ఏంటి పనికిరాని అంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటేనే ద మోస్ట్ ఇంటెలిజెంట్ అని కదా మనకి దేశంలోనే బాగా తెలివి వెళ్ళాలి ఐఏఎస్లు, నెక్స్ట్ ఐపీఎస్లు అని కదా. ఇంకా మళ్ళీ వీళ్ళలో ఏంటి గ్రేడ్లు ఎంత అసలు వీళ్ళలో, వీళ్ళ గ్రేడ్లు ఏంటి, వీళ్ళ పనికొచ్చే వాళ్ళు ఏంటి, పనికిరాని వాళ్ళు ఏంటి? కానీ ఇక్కడ ఎస్ రైట్ ఎస్ టెక్నికల్గా ఫ్రీజ్ అయినట్టుంది. ఎస్ పట్టాభ గారు, ఏంటి ప్రధానంగా ఈ అంశం పైన బాగా ప్రభుత్వాన్ని సంబంధించి ఏదో కావాలని చెప్పి చేస్తోందని చెప్పి ఒక ప్రచారాన్ని అయితే మొదలుపెట్టారు. సో ఫస్ట్ కొంతమంది నాయకులు మాట్లాడడం మొదలుపెట్టారు, ఇప్పుడు ఏకంగా పత్రికల్లో దీన్ని పెద్ద ఎత్తున రాస్తూ ఇప్పుడే ఏదో తప్పు జరిగింది అని చెప్పి చెప్తున్నారు. గతంలో ఏమీ జరగనట్లుగా, గతంలో ఏమీ జరిగినా అన్నీ మంచిగా జరిగినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అప్పుడు అందుకు అనుగుణంగానే అసోసియేషన్లు కావచ్చు లేదా వేరుకున్నటువంటి నాయకులు కావచ్చు అప్పుడేమీ మాట్లాడకుండా ఇప్పుడు స్పందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏంటి పట్టాభ గారు, కావాలని చెప్పి చేస్తున్నారా ఈ విధంగా ఐఏఎస్ల్ని ఐపీఎస్ల్ని? శ్రీయర్ గారు సార్, నిజాయితీ గల అధికారులకి ఏ ప్రభుత్వం అన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదండి, అది కూటమి ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకునేటటువంటి అవకాశం వాళ్ళకి కలుగుతుంది, ఎవరు కూడా వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితి ఉండదు. ఎనీ ఆనెస్ట్ ఆఫీసర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అండర్ ఎనీ గవర్నమెంట్. బట్ ఎవరైతే కొంతమంది అధికారులు, మనం గతంలో అనేక సందర్భాల్లో అనుకున్నాం, ఇండియన్ పోలీస్ సర్వీస్ని జగన్ పర్సనల్ సర్వీస్ కింద మార్చేశారు,
ఐపీఎస్ని జేపీఎస్ కింద ఎవరైతే మార్చేశారో అటువంటి అధికారులపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కదా. వాళ్ళు వాళ్ళ బాధ్యతల్ని విస్మరించి నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా చట్టాలని ఉల్లంఘించారో, చట్ట వ్యతిరేకంగా పనిచేశారో, రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఎవరైతే పనిచేశారో వారిపైన చర్యలు తీసుకోవటం తప్ప. ఇవాళ అధికారుల జాబితా ఒకసారి చూడండి. సీతారామాంజనేయులు, ఈయన గారు చేసినటువంటి పనులు ఏంటండి, ఇంటెలిజెన్స్ డీజీగా ఉంటూ ఫోన్ ట్యాపింగులకి పాల్పడటం అనేది చట్ట వ్యతిరేకం కాదా? హైదరాబాద్లో ఒక సపరేట్ టీమును పెట్టి, సపరేట్ సాఫ్ట్వేర్లు పెట్టి అందరి ఫోన్లు ఇన్క్లూడింగ్ మై ఫోన్ ప్రతి ఒక్క ఫోన్ ట్యాపింగ్ చేశాడు కదా, అది కరెక్టా? అటువంటి పనులు చేయొచ్చా? రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడలేదా ఆయన? సునీల్ కుమార్ సిఐడి, సంజయ్ గారు సిఐడి, వీళ్ళిద్దరూ సిఐడి అధిపతులుగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏంటి సార్? రఘురామ కృష్ణరాజు గారిని సిఐడి ఆఫీసులో పడేసి కొట్టడం అనేది చట్టానికి లోబడింది, అది చట్ట వ్యతిరేకం కాదా, రాజ్యాంగ వ్యతిరేకం కాదా అది? సంజయ్ గారు పెట్టిందేమో తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన, ఊరూరు తిరిగి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కింద మాట్లాడలేదా? హైదరాబాద్లో ప్రెస్ మీటు, ఢిల్లీలో ప్రెస్ మీటు, చేసినటువంటి తప్పును ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయటం, ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా మారిపోయి మాట్లాడినటువంటి మాటలు మనం మర్చిపోయామా? అదేవిధంగా పాల్రాజు ఐజీ, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సభలో కనీస భద్రతా ఏర్పాట్లు చేయకుండా కుట్రపూరితంగా అక్కడ ఏదో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించాలి, గొడవ సృష్టించాలి, లేదంటే ఒక ఏదో ఒక యాక్సిడెంట్ అక్కడ జరగాలన్న ఒక కుట్రలో భాగంగా అక్కడ మొత్తం భద్రతని గాలి కుదిలేస్తే స్వయంగా దేశ ప్రధాని క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకున్నారండి ఆ రోజున, మనం మర్చిపోయామా? అది ఆ విజువల్స్ ఇప్పటికీ గుర్తులేవా? మరి అటువంటి పాల్రాజు దేశ ప్రధాని భద్రతని గాలి కొదిలేసినటువంటి వ్యక్తిని ఉపేక్షించాలా? విజయరావు ఐపీఎస్, మహిళలు, అమరావతి రైతులు, మహిళా రైతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళుతుంటే ఒక రౌడీలాగా మారిపోయి లాఠీ తీసుకుని మహిళలను కూడా చూడకుండా చితక్కొట్టినటువంటి విజయరావుని క్షమించాలా? జాషువా కృష్ణా జిల్లా ఎస్పీ, నా పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి వ్యక్తి, నన్ను చంపే ప్రయత్నం చేశాడు, అటువంటి వ్యక్తిని ఉపేక్షించాలా? కృష్ణా జిల్లాను క్యాజినోలకు అడ్డాగా మార్చేశాడు, గుడివాడ క్యాజినో నిర్వహించడానికి వెనకమాల బ్యాక్ బోన్ జాషువా, అటువంటి వ్యక్తిని మనం ఉపేక్షించాలా? రిషాంత్ రెడ్డి చిత్తూరులో ఏం చేశాడు? రిషాంత్ రెడ్డి దగ్గరుండి రౌడీ మోకల్ని చంద్రబాబు నాయుడు గారి పైకి ఉసుగొల్పినటువంటి వ్యక్తి, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ప్రాణానికి ముప్పు వాటిల్లే విధంగా ప్రవర్తించినటువంటి రిషాంత్ రెడ్డి, ఆ తర్వాత అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది సార్? ఆ 16 మంది అంతా కూడా ఇదే బ్యాక్గ్రౌండ్ కదా. వారిపైన చర్యలు తీసుకోవటం తప్ప. నిజాయితీ గల ఒక్క అధికారిని మేము పక్కన పెట్టామని చెప్పి రుజువు చేయమని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ 16 మంది చరిత్ర తీయండి, ప్రజలు చెప్తారు సార్ వాళ్ళ చరిత్రలో, ఆ 16 మంది అధికారుల యొక్క చరిత్ర ప్రజలు చెప్తారు, మా దాకా అక్కర్లా. కాబట్టి నిజాయితీ గల ఏ అధికారికి ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఎవరైతే తప్పులు చేశారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. తప్పేంటంటే రిపోర్ట్ డీజీ ఆఫీస్ అంటే ఇళ్లలో కూర్చుని నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూడమని అర్థమా? వాట్ డస్ ఇట్ మీన్ వెన్ దెర్ ఇస్ అన్ ఆర్డర్ సేయింగ్ దట్ యు హావ్ టు రిపోర్ట్ డీజీ ఆఫీస్? మీరు వచ్చి కూర్చోవాలా లేదా అక్కడ? లేదండి, మేము ఇంట్లో కూర్చుని నెట్ఫ్లిక్స్ లో సినిమా పెట్టుకుని స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసుకుని తింటామంటే అదా డ్యూటీ చేయటం అంటే? కుదరదు, మీరు వచ్చి అందుబాటులో ఉండాలి డీజీ గారికి, యూనిఫామ్ వేసుకుని అక్కడ కూర్చోవాలి సార్, దట్ ఈస్ రూల్. మీకు నెలల జీతాలు దేనికి ఇచ్చేది? వై ఇస్ సాలరీ బీయింగ్ పెయిడ్ టు యూ? పబ్లిక్ ఎక్స్చెకర్ నుంచి ప్రజల దగ్గర వచ్చి వసూలు చేసినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్ము మీకు నెలల జీతాలు దేనికి ఇస్తున్నారండి? ఇళ్లలో కూర్చుని మీ వ్యాపారాలు చేసుకోవడానిక? కాబట్టి ఈ ప్రభుత్వం పైన వేలెత్తి చూపించే అవకాశం లేదు. కానీ ఇందాక మీరు అనేక ఉదాహరణలు చెప్పారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పరిస్థితి ఏంటి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పరిస్థితి ఏంటి, ఏవి వెంకటేశ్వర గారి పరిస్థితి ఏంటి,
ఎంతమంది నిజాయితీగా అధికారులు వీళ్ళు ఇబ్బందులు పెట్టారు సార్? రామచంద్ర గారి పరిస్థితి వెంకటేశ్వరరావు 5 సంవత్సరాల పోస్టింగ్ లేకుండా చేశారు. ఏపీ వెంకటేశ్వరరావు పైన వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒకటైనా రుజువు చేయగలిగారా? 5 సంవత్సరాలు ఆయన పోస్టింగ్ లేకుండా హింసించారు, ఒక్క ఎవిడెన్స్ ఒక్క కాగితం మొక్క చూపించారా ఏపీ వెంకటేశ్వరరావుకి ఆయన విరుద్ధంగా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎంత హింసించారు సార్? అంటే ఆయన డ్యూటీ ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిజాయితీగా ఆయన డ్యూటీ చేయటం ఆయన తప్ప? నామినేషన్లు కూడా వేయనివ్వకుండా రౌడీ మొక్కలు తెగబడతా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చర్యలు తీసుకోవటం ఆయన చేసినటువంటి తప్ప ఆ రోజున? కాబట్టి వాళ్ళలాగా ప్రవర్తించినటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అదే విధంగా తప్పు చేసినటువంటి అధికారుల పైన ఉపేక్షించినటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రైట్ రైట్ గఫూర్ గారు, ఈ ఐపీఎస్లు ఐఏఎస్ల వ్యవహారం పైన అంటే ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు కొంతమందికి మనం చూస్తుంటాం, ఏ గవర్నమెంట్ అయినా మారినప్పుడు కొంతమందికి ఇచ్చేటువంటి పోస్టింగ్లు, కొంతమందికి సంబంధించి కొంతకాలం వెయిటింగ్ తర్వాత మళ్ళీ పోస్టింగ్లు ఇవ్వడం ఇలాంటివన్నీ సర్వసాధారణంగానే జరుగుతుంటాయి, అది ఏ గవర్నమెంట్ మారినప్పుడైనా. సో ఈ గవర్నమెంట్ మారి కూడా ప్రస్తుతం 2 నెలలే. సో సంవత్సరాల తరబడి నెలల తరబడి చేస్తే కూడా అడగచ్చు, లేకపోతే ఏంది పరిస్థితి అనేది ప్రశ్నలు కూడా వస్తాయి. కానీ ఇప్పుడే ఈ రకంగా అసలు ఇదంతా కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనేది, ఇందాక పట్టాభి గారేమో అసలు ఏంది వీళ్ళ లిస్ట్ అంతా వీళ్ళు చేసిన పనులన్నీ చెప్తే వేరే రకంగా ఉంటుంది అంటున్నారు. సో ఆ రకంగా కనిపిస్తుందా సార్? ఇప్పుడు ఎవరికైతే పోస్టింగ్లు ఇవ్వలేదు, లేకపోతే ఎవరైతే డీజీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారో, వీళ్ళ వ్యవహారంలో పక్షపాతంతో జరుగుతోంది, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి అంశం ఇది? పాలిటిక్స్ లోకి వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ అనుకుంటా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆయన ఏమంటాడంటే, తెలంగాణలో ఉండే ప్రభుత్వం గానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం గానీ ఐపీఎస్ అధికారులను వేధిస్తూ ఉంది, చాలా అన్యాయంగా ఉంది ఇలా పరిస్థితి అది ఇది. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ ఆధారం అన్ని బయటకు వచ్చినాయి. ఆయన అమెరికాలో ఉండే అతను ఒకతను, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరు కలిసి అధికార ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి, అంతేకాదు సినిమా యాక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినారు అనేది బయటకు వచ్చింది. మరి ప్రవీణ్ కుమారు ఇదంతా చాలా కరెక్ట్ అని అనుకుంటాడు? ఆయనకు సిగ్గుండాలా? ఒక రాజకీయ నాయకుడిగా మరి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అరే ఇది అధికార డ్యూటీనా, ఇది ఐపీఎస్ ఆఫీసర్ చేయాల్సిన పనులు, ఇవి బ్రోకర్ పనులు చేయడం, భార్గవ పనులు చేయడం, రాజకీయ నాయకులకు తొత్తులుగా మారడం, నువ్వు ఐపీఎస్ అధికారిగా చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటావు, ఏ డ్యూటీ చేస్తావు చేయి, గౌరవం ఉంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పట్టాభి గారు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. రెండవది ఏమిటి, ఇక తీసుకొని పోవడం, కొట్టడం, సిఐడి పేరుతో వేధించడం, ముసలి ముతుగాని చూడకుండా ఇవన్నీ చేసినారు. ఈ ఐపీఎస్ డ్యూటీలో ఇది భాగమా అండి? ఎట్లా సమర్థించుకుంటాడు ఆయన? పొరపాటు జరిగిపోయింది, తప్పు అయిపోయింది, మా వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను ప్రజలకు అని చెప్పుకోవాలి. కానీ అట్లా కాకుండా ఏదైనా మేము కింద పడినా మేమే రైట్ అనేటువంటి పద్ధతిలో ఆయన ఐపీఎస్ అధికారి మాట్లాడుతున్నాడు. ఈ వీళ్ళకు డ్యూటీలు ఇవ్వాలా అనేసి అడుగుతున్నాను. నేను కూడా డ్యూటీలు ఇవ్వాలా అని చెప్తాను నేను, కానీ ఎప్పుడు నా పాయింట్ ఏంటంటే అన్లిమిటెడ్ గా ఇది వదిలేయకూడదు. ఎవరైతే స్పెసిఫిక్ గా ఛార్జెస్ ఉన్నాయో అవసరమైతే కొంత సస్పెండ్ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎవరి మీద అంటే స్పెసిఫిక్ ఛార్జెస్ లేవో వాళ్ళని వార్న్ చేసి డ్యూటీలు ఎక్కడో చోట వినియోగించుకోండి. ప్రైమ్ పోర్టిఫోలియో కాకపోయినా ఏదో రూపంలో వినియోగించుకోవాలా, ఎందుకంటే డబ్బులు ఇస్తూ మనం ప్రజల యొక్క డబ్బులు వాళ్ళ యొక్క సేవలు పొందకుండా ఉండడం మంచిది కాదు. అయితే అదే గవర్నమెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప మేమంతా చాలా పరిశుద్ధాత్మలము, మేమంతా శుద్ధ పూసలము, మేమంతా పవిత్రంగా డ్యూటీ చేసిన వాళ్ళము. సిగ్గుందండి ఇప్పుడు ఆ అవి కృష్ణారావును ఎట్లా పంపించదండి చీఫ్ సెక్రటరీగా, ఎల్వి సుబ్రహ్మణ్యం అని ఎట్లా పంపించదండి, ఆ తర్వాత ఏబి వెంకటేశ్వరరావును ఎంత అవమానం చేసినారండి. అంటే ఇదంతా జగన్ రాజ్యాంగంలో చెల్లుబాటు అవుతుందా? కాబట్టి ఎవరే గాని సార్, నా ఉద్దేశంలో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాళ్ళ డ్యూటీ చేసుకుంటే వాళ్ళని గౌరవం ఉంటుంది తప్ప, వాళ్ళు అట్లా కాకుండా పొలిటికల్ గా చెంచాగిరి చేస్తే మాత్రం అటువంటి వాళ్ళని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. రైట్ విక్రమ్ గారు, తమ మాట వింటే అందరం, లేదంటే శంకర్ గారి మాన్యాలు, పట్టించింది ఎవరు, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? సో అధికారుల విషయంలో, ఎందుకంటే మన అందరికీ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే గౌరవం, ఈ వ్యవస్థ కూడా చాలా విశ్వసిస్తుంది ప్రజల్లో కూడా.
సో ఆ విశ్వాసాన్ని దెబ్బతినేటువంటి పరిస్థితులు స్వయంగా మనం చూసాం. మదనపల్లికి వెళ్ళినటువంటి సిసోడియా గారు మాట్లాడుతూ కలెక్టర్ల మీటింగ్లో అసలు నమ్మకం పోతోంది అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేశారు కొందరు వ్యవహారం వల్ల కూడా. ఆయన ఒక సీనియర్ ఆఫీసర్గా వ్యవస్థలో సుదీర్ఘకాలం ప్రస్తావన చేసినటువంటి వారుగా. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు ఒకటండి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏమో కొంతమంది ఐఏఎస్లుని ఉపయోగించుకున్నారు. వాళ్ళు పరిస్థితి ఏమైందో మనం చూసాం. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి సేవలో వీళ్ళు ఐపీఎస్లు చాలా దారుణండి. అంటే నోబడీస్ అబోవ్ ది లా, ఎంత వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు, ఈ దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరికైనా చట్టం ఒకటే కదా. అంతే, ఇక్కడ డెమోక్రసీ అనేది వర్క్ చేయాలి. డెమోక్రసీలో ఇవన్నీ కూడా చెల్లుబాటు కావు. ఏదో వాళ్ళ పేపర్లో రాసినంత మాత్రాన ఇప్పుడు, ఎందుకంటే మీకు రెండు ఉండవు కదా. అంటే యు కెనాట్ హ్యావ్ టూ డిఫరెంట్ యార్డ్ స్టిక్స్. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడితే కుదరదు కదా. మీరు ఏ విధంగా, ఎందుకు వాళ్ళని వాళ్ళ హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా ఎందుకు మారిపోయారు? అంత విపరీతమైనటువంటి అధికారాలు ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఇప్పుడు ఐఏఎస్లు కూడా వీళ్ళు కపూర్ గారు చెప్పినట్టుగా ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, ఐవైఆర్ కృష్ణారావు గారు కావచ్చు, వాళ్ళకి చెప్పాల్సింది పోయి వాళ్ళని వెనకేసుకురావడం అనేది దురదృష్టకరం. వాళ్ళు ఏం చేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు కదా. ఏ అధికారి ఏ విధంగా చేశారు, నిజంగానే ఇందాక పట్టాభి గారు అన్నట్టుగా ఒక్క నిజాయితీపరుడు అయినటువంటి అధికారిని ఈ విధంగా చేస్తే ఎస్ ప్రజల్లో అదేంటి ఆయన చాలా నిజాయితీపరుడు ఆయన ఆ విధంగా చేయటం అనేటువంటిది అనుకునేవాళ్ళు. కానీ లేదు కదా, ఏ ఒక్క ఆఫీసర్ కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక దీంట్లో వాళ్ళు అతిక్రమించారు, చట్టాన్ని అతిక్రమించారు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఊడిగంలాగా చేసినటువంటి పరిస్థితి. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏంటంటే ఏదో ఒకటి ఆశించి ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి చేస్తుందనే కదా. ఇప్పుడు అందుకనే ఇవాళ మనం ఒకటండి, ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయిన వెంటనే కూడా రాజకీయాల్లోకి రావటం, వాళ్ళకి రాజకీయ పదవులు ఇవ్వటం అనేటువంటి దాని మీద కూడా ఒక ఇది రావాల్సినటువంటి అవసరం ఉంది, ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎందుకు చేస్తున్నారు వీళ్ళంటే, రిటైర్డ్ అయిన మరుసటి రోజు వెళ్ళి కేబినెట్ హోదాతో సలహాదారు పోస్టులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. అందువల్ల ఏంటి, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం ఫేవర్ చేస్తే రేపు పొద్దున మనకి ఏదో వస్తుంది అనేటువంటి ఒక భావన. రాజీనామా చేయించి పదవి ఇచ్చారు, అది అట్లాంటివి చెప్పేసి రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్సీగా చేరారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో కూడా పోటీ చేశారు. ఎందుకు ఏపీలో కూడా ఒక ఆయన కలెక్టర్గా ఉన్నాయని వెంటనే చేసి వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయిపోయాడు ఆయన. సో ఇవి కట్టడి చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఇండివిజువల్ దీనిగా చూడటానికి లేదు, వ్యవస్థగా ఈ వ్యవస్థలో ఇటువంటి దాని మీద మారటానికి ఏ చర్యలు చేపట్టాలి అనే దాని మీద ఎక్కువ డిస్కస్ చేయాలండి. అంటే భవిష్యత్తులో కూడా, ఇప్పుడు ఆయన ఇదేనే కాదు, భవిష్యత్తులో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా పనిచేయాలి, పనిచేయటానికి ఎటువంటి కార్యాచరణ ఉండాలి అనేటువంటిది చూడాలి. ఎందుకంటే మేజర్గా ఏంటంటే వాళ్ళకి పదవులు మనం చూస్తున్నాం. కొంతమంది చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఆయన తీసుకెళ్ళి రాజ్యసభకి ఎంపిక చేశారు ఇది ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం మనం చూసాం కదా. సో ఇటువంటివి చాలా బ్యాడ్ ప్రెసిడెంట్స్ అన్నమాట. వీటిని అరికట్టగలిగితే కొంతవరకు కూడా మీరు అన్నట్టు వ్యవస్థలో వీటిని ఓవరాల్ అందరి విషయంలో కూడా చేయాల్సిందే. కానీ కూటమి ప్రభుత్వం పైన ఇంత అక్కసు, వీళ్ళని ఏదో చేసేసి ఎంత చేస్తున్నాను, అందరిని ఐఏఎస్ని ఐపీఎస్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం రా కరకోటి కూడా. మీరు కూటమి ప్రభుత్వం అంటున్నారు కానీ ఇప్పుడు గాజి వెంకటేశ్వరరావు గారికి విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు వాళ్ళ నాయకుడికి కానీ ఆయనకి కానీ నేను ఒకటి సలహా ఇవ్వదలుచుకున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఇటువంటి దీని మీద ఎవరు స్పందిస్తున్నారంటే ఒక తెలుగుదేశం వాళ్ళు స్పందిస్తున్నారు. కూటమిలో ఉండేటువంటి నాకైతే పెద్దగా వీళ్ళెవరు స్పందించటం లేదు. అటు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడతలేదు, జనసేన నాయకులు కూడా ఎక్కువ మాట్లాడతలేం. ఎందువల్ల, ఎందుకు ఇక్కడే మాట్లాడతాం కాదు, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలండి, ప్రజల్ని చైతన్యపరచాలి. ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అనేది జరగాలి. ఒకవైపు చేసిందంతా చేసి మళ్ళీ బురద జల్లి తిరిగి ఏదో మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఒక వాదన ఏదైతే తీసుకొస్తున్నారో దాన్ని పూర్వపక్షం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా, అందరి మీద ఉన్నది కదా. ఆ విధంగా కూడా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకంటే నేను మీడియాలో చూస్తున్నాను, భారతీయ జనతా పార్టీ నేతలు పెద్దగా మాట్లాడతలేదు,
ఎక్కడ వాళ్ళ జనసేన నేతలు కూడా ఎక్కువ మాట్లాడతారు. అందువల్ల ఏమవుతుంది, ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్స్లో ఏంటి ఏమో అంటే మౌనంగా ఉంటే ఏమవుతుందంటే ఎంబోల్డెన్ అవుతారండి, లేకపోతే ఇంకా ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. ఇప్పుడు 2 నెలల్లోనే ఈ స్థాయిలో మాట్లాడుతుంటే అంత దారుణమైనటువంటి ట్వీట్స్ చేస్తుంటే ఇంకా రేపొద్దున అసలు పెద్దగా మాట్లాడకపోతే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతారు. అందువల్ల మీది ఇది ఒక క్లారియన్ కాల్ లాగా వాళ్ళు భావించాలి, మాట్లాడాలి, ప్రజలను చైతన్యపరచాలి. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా జనంలోకి తీసుకెళ్ళగలగాలి. మీరు అన్నట్లు ఖచ్చితంగా ఆ విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎస్ వెంకటేశ్వరరావు గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు కట్ అయింది ఐఏఎస్ల ఐపీఎస్ల వ్యవహారం, వాళ్ళకి ఎందుకు ఎవరెవరు వాళ్ళ పరిస్థితి ఏంది, ఎందుకు పోస్టింగ్లు, సో ఇప్పుడే ఎందుకు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కావచ్చు వాళ్ళ మీడియా కావచ్చు. విక్రమ్ గారు చెప్పినట్లుగా లేదంటే మేము ఖచ్చితంగా కూటమిలో ఉన్నాం కాబట్టి మేము సపరేట్గా అనేది ఏం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ని ప్రభుత్వం మీద వచ్చే ప్రతిదాన్ని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము, ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ నాటిగా మా మీద ఉంది. ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతామండి, ఎక్కడో కూడా అవ్వకుండా ఉండం. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు మేము ఏదైనా మిస్టేక్ ఏదైనా ఒక్కో రోజు నేను కొన్ని ప్రెస్ మీట్లు పెట్టలేకుండా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మేమైతే మా బాధ్యతని 100% ఏదైతే మా నాయకుడు ఈ రాష్ట్రం కోసం అని చెప్పేసి కూటమి ఏర్పాటు చేశాడో దానికి ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా దాంట్లో విస్మరించము, 100% ఉంటాము. ఇకపోతే మీ శ్రీహరి గారు అన్నట్టుగా యా నేను అంటున్నది అసలు ఇది ఎందుకు ఇవాళ ఏడుపు ఏంటి అసలు ఇప్పుడు వైసీపీ ఐపీఎస్లు అని ఎందుకు ముద్రేపించుకోవాలి వీళ్ళు? ఆ ముద్రేపించుకున్న దాకా ఎందుకు వచ్చారు వాళ్ళు? అది కానీ ఒకసారి వాళ్ళు ఆలోచన చేయాల్సింది. ఇకపోతే ఏదో డీజీపీ గారు ఏదో మెమో ఇచ్చారు మెమో ఇచ్చారు మెమో ఇచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ఇవ్వకూడదురా, వీళ్ళు ఉద్యోగస్తులు కాదనా వీళ్ళు? వీళ్ళేమన్నా అతిత్ర వీళ్ళేమన్నా ఉద్యోగం ధర్మం ఏంటి? ఏ ఆఫీస్కి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టాల్సిందే కదా, వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది కదా. అంటే నాకైతే తెలియదు మరి ఐపీఎస్లు ఐఏఎస్లకి ఏమన్నా లేదేమో మరి విక్రమ్ గారును గఫూర్ గారు చెప్పాలి నాకైతే తెలిసినంతవరకు. ఇప్పుడు ఆయన ఏమన్నారు, వీళ్ళందరికీ డ్యూటీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్కి మార్నింగ్ రండి సాయంత్రం రండి, ఎవరైనా అదే అనుకుంటాం కదా. ఏ గవర్నమెంట్ ఉద్యోగం అంతే కదా డ్యూటీస్, దానికి వీళ్ళు ఎందుకు సన్నపుచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చే వాళ్ళ ఆ స్థాయికి ఎందుకు దిగజారిపోయారు, ఎందుకు ఇంతగా అవినీతిలో మునిగి తేలారు వీళ్ళు? అది కదా చర్చించుకోవాల్సింది వాళ్ళ, సిగ్గుపడాలండి వాళ్ళ. నేనేమంటానంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇవాళ వాళ్ళ గురించి వాళ్ళ డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి వాళ్ళు. వాళ్ళ ఉన్నతాధికారులుగా వాళ్ళకి దండాలు పెట్టి వాళ్ళకి ఒక లక్షల వాళ్ళకి జీతాలు ఇచ్చిందే కాకుండా వాళ్ళకి విపరీతమైన ఫెసిలిటీస్, అరే కాలు కింద పెడితే వేసి కాలు పైన పెడితే వేసి కూర్చుంటే వేసి లెగిస్తే వేసి అన్నట్లుగా వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా ప్రజల సొమ్ముతో అంటగాగుతూ ఇవాళ వచ్చేసి ఏడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చారు ఇక్కడ? అంటే మీ ఉద్యోగం మీరు సక్రమంగా నిర్వర్తిస్తే అసలు ఇవాళ ఇవాళ ఈ చర్చలు ఎందుకు వస్తారు రాష్ట్రంలో? ఇవాళ మీ మీద ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఏంటి? మీరు ఇందాక చెప్పినట్టుగా సిసోడియా గారు ఇవాళ విజయనగరం పోయి అసలు కొన్న దేవుడు అమ్మిన దేవుడు అసలు ఎందుకు వచ్చింది, అసలు ఒక్క రికార్డు కూడా సక్రమంగా లేదు, ఏ ఆఫీస్లో కూడా రెవెన్యూ కానీ రిజిస్టర్ ఆఫీసులో కానీ ఎక్కడ కూడా సక్రమంగా లేవు అని చెప్పేసి ఒక సీనియర్ ఐఏఎస్ కామెంట్ చేస్తున్నారంటే ఈ ఉద్యోగస్తులందరూ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి వీళ్ళు? దీనికి అందరికి కారణం నేను చెప్తాను, అవినీతి. ఈ రాష్ట్రంలో అవినీతి అనేది విపరీతంగా పెంచిపోయింది. నేను కూడా మా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా నేను కోరేది ఏంటంటే ఇవాళ దీన్ని మనం కనుక ఒక అడుగు ముందుకేసి కనుక ఒక మార్పు అనేది కనుక తీసుకురాకపోతే ఇవాళ ఖచ్చితంగా మనం కూడా ద్రోహం చేసినట్టు ఈ రాష్ట్రానికి. ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా పునర్నిర్మించుకుందాం అనుకుంటున్నామో పునర్నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిని అధికారులందరినీ కూడా అవినీతిని కనుక మనం రూపుమాకపోతే పెరిగిపోద్దండి, ఇది ఎటుపోతుంది. ఇందాక విక్రమ్ గారు కూడా చెప్పారు రిటైర్ అవ్వగానే ఎలక్షన్కి వచ్చేస్తున్నారు, కొంతమంది అసలు విఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వస్తున్నారు, రావద్దని అంటా. కానీ ఎలాంటి వాళ్ళు వస్తారు చూడండి, వందల కోట్లు కొట్టేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అవినీతి కాదా? మీరు అవినీతితో ఈ రకంగా చేసి ఇవాళ వచ్చేసి ఏదో చెప్తే అట్లా ఆ స్థితికి రాకూడదు కదా. మేము అనుకుంటుంది అదే ప్రభుత్వం అంటే మీరు ఎప్పుడు కూడా పర్మినెంట్ ఎగ్జిక్యూటివ్ అండి, అసలు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పర్మినెంట్ ఎగ్జిక్యూటివ్లు అంటుంది ద రిటైర్మెంట్. మేము రాజకీయ నాయకులు ఎవరి 5 ఇయర్స్ మారుతుండొచ్చు, లేదంటే మమ్మల్ని ప్రజలు మిగతా ఇంకో 5 ఇయర్స్ వస్తాం, కానీ మీరు పర్మినెంట్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండి ఇవాళ ఈ రకంగా అవినీతికి అలవాటు పడిపోయి అవినీతి మరకలు అంటించుకుని మీరందరూ కూడా ఇవాళ పక్కన కూర్చున్నారంటే సిగ్గుపడాల్సింది పోయి దానికి ఏదో ఒక పార్టీ ఒక పేపర్ ఉంది కదని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేయటం, లేదు యువతల మళ్ళా ఈ కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకో రకం. నేను అది కోరుకుంటుందండి, నేను ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో
ఒక ఎగ్జిక్యూటివ్ నడవాలంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఉండాల్సిందే. ఇందాక త్వర త్వరగా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే నేను చెప్తున్నాను, త్వర త్వరగా చర్యలు ఎంతమంది మీద తీసుకుంటాం? ఇవాళ అంత రాష్ట్రంలో అంటున్నానని కాదు, నేను అంటున్నానని ఏమో చూసే ఉద్యోగస్తులని ఫీల్ అవ్వచ్చాము, కానీ నిజంగా చెప్తున్నానండి, రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్ లో ఒకళ్ళిద్దరు ఉంటారు తప్పితే రిమైనింగ్ 98% అవినీతి కలవాటు పడిపోయారు. 98% అవినీతి కలవాటు పడిపోయి ఇవాళ ప్రజల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా ఏం చేయాలండి? మరి ఎక్కడో చోట మార్పు మొదలైపోతే ఎట్లా? ఇవాళ ఎంక్వైరీ వేస్తే ఎంక్వైరీ చేస్తారంటే ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. అందుకే నేను చెప్తాను, నేను ప్రతిదీ కూడా ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ పేపర్తోనే మేము అందరం తీసుకొస్తాం. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఇవాళ రాసే అవకాశం ఏమో, ప్రతి ఒక్కళ్ళని ఎవరు తప్పులు చేశారు ఆ తప్పులన్నీ కూడా ప్రజలకు చూపించి మళ్ళా ఇంకొక అవసరం ఇంకొక శ్వాతపత్రం రిలీజ్ చేస్తాం. ఇదిగో పలానా ఉద్యోగస్తుడు, పలానా ఉద్యోగస్తుడు, పలానా డిపార్ట్మెంట్ ఈ రకంగా చేశారు అని చెప్పిన తర్వాతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రం బాగుపడదండి. ఇవాళ జనసేన పార్టీ మరీ ముఖ్యంగా చెప్తాం, జనసేన పార్టీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకోవాలని వచ్చిన మేము. ఖచ్చితంగా మార్పు అనేది మా కూటమిలో మొదలవ్వాల్సిందే, మొదలవ్వాల్సిందే. ఉద్యోగస్తుడు ఎందుకు వచ్చారండి? వాళ్ళు ఒక కూలి చేసుకునే రైతు, రైతు లేదు పొలంలో పనిచేసే ఒక కూలి సాయంత్రం ఒక 500 తీసుకెళ్ళి బతుకుతున్నాడు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా. వీళ్ళకి ఏసీలో కూర్చోబెట్టి, ఏసీలో కూర్చోబెట్టి ప్రజల సొమ్ముతో ఉన్నటువంటి జీతం లక్షలు ఇస్తుంటే మళ్ళా వీళ్ళు అవినీతికి అలవాటు ఈ రకంగా నాశనం చేస్తుంటే ఏం చేయాలి? ఏం చేయాలి సార్? ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజలు కూడా ఆలోచించాలి, ప్రజలే ఆలోచించాలి, రాజకీయ నాయకులు ఆలోచించాలి, అట్లాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, రాష్ట్రంలో ఆలోచించాలి. ఇలాంటి చర్చ మనం మళ్ళీ